ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. స్వాతి గారు, నిజం చెప్పండి, అసలేంటి పనులు? మీరు నిత్యకి ఫ్రెండ్ అవునా? అవును మేడం, నిత్యకి ఫ్రెండ్నే. కానీ ఇలాంటి పనులు చేయడం ఏంటి? ఏం చేయమంటారు మేడం? నా తల్లిదండ్రులకి హెల్త్ బాగాలేదు, వాళ్లకి బోలెడంత డబ్బు ఖర్చయ్యేలా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాకు ఒక పర్సన్ ఫోన్ చేసి రిసార్ట్లో పనిచేసే అమ్మాయి నీకొక వెపన్ ఇస్తుందని చెప్పాడు. ఆ వెపన్ని కలెక్ట్ చేసుకొని అతనికి ఇచ్చేస్తే నాకు లక్షల్లో డబ్బులు ఇస్తా అన్నాడు. తప్పని పరిస్థితుల్లో ఈ పని చేశాను, కానీ ఈ వెపన్తో సారంగపాణి గారిని చంపుతారని నాకు తెలియదు మేడం. ఇంతకంటే నేనేం చెప్పలేను మేడం. ఆ వెపన్ ఎవరికిచ్చారు? ఇంతకన్నా నేనేం చెప్పలేను మేడం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆ వెపన్ ముగ్గురు చేతులు మారి నాలుగో పర్సన్ హంతకుడు చేతుల్లోకి వచ్చింది. ఆ హంతకుడు దాంతో సారంగపాణి గారిని షూట్ చేశాడు. మా నాన్నగారైన సారంగపాణి గారి పక్కనే ఆ సమయంలో నేను ఉన్నాను. షూట్ చేసినప్పుడు ఎక్కడో చాట నుండి చేశారు, నేను కూడా చూడలేకపోయాను. కాకపోతే టెక్నికల్ ఎవిడెన్సెస్ ప్రకారం మూడు చోట్ల నుండి షూట్ చేయటం జరిగిందని రుజువైంది. మీరన్నీ చెప్తున్నారు బానే ఉంది, వీళ్ళు అప్రూవర్స్గా మారటం కూడా బానే ఉంది. ఇంతకీ ఆ ఆయుధాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో చెప్పలేదు. అక్కడికే వస్తున్నాను యువర్ ఆనర్. ధర్మదేవత ప్రాంగణంలో ధర్మాన్ని రక్షిస్తానని నల్లకోట వేసుకుని నటిస్తున్న ఇదిగో ఈ జేపీని, మా నాన్నగారిని చంపిన హంతకుడు. What are you talking? అవును యువర్ ఆనర్, నల్లకోట ముసుగుల్లో ఉన్న ఈ జేపీని, సారంగపాణి గారిని చంపిన హంతకుడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. రోజా గారు మనసులో ఏదో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగానే నా మీద ఈ నింద వేస్తున్నారు. రోజా, ఏంటిది? నాకేమీ అర్థం కావట్లేదు. ఒక క్రిమినల్ లాయర్ గారు, అందులోనూ ఈ కేసు వాదించే లాయర్ గారు ఈ హత్య చేశారని మీరెలా ఆరోపిస్తున్నారు? అసలు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? నేను అదే ఆశ్చర్యపోయాను యువర్ ఆనర్. నిజాలు తెలిసాక బోల్డంత షాక్ అయ్యాను. న్యాయం కోసం పోరాడాల్సిన